हाय फ्रेंड्स, ना पेर नागेश्वर राव, मीर चूस्तुन्नारू तेलुगु कॉम्पिटिटिव एग्जाम्स। चूडंडी फ्रेंड्स, मनं रोजुलागाने ई रोजु कूडा मंची नोटिफिकेशन्स एम वच्चाया अनि चूसुकुन्नामु। काकपोते एंटंटे ई रोजुन मंची नोटिफिकेशन अनेदि एंटंटे कोंचेम तक्कुवगाने वच्चायि। अलागैते मीकु उन्नट्लोने ओक मंची नोटिफिकेशन अनेदि मी गुरिंचि तेयडं जरिगिंदि। इवेंटंटे डिग्री अदे विधंगा इंटर्मीडियट क्वालिफिकेशन उन्नवाळ्ळु कूडा अप्लाई चेसुकोवच्चु। మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీకు ఎంత శాలరీ అనేది వస్తుంది, మీ వయసు అనేది ఎంత వరకు ఉండొచ్చు, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము। చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటీటివ్ .com అనేటటువంటి వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి జాబ్ ని ప్రతిరోజు కూడా తెలుగులో తెలుసుకోవచ్చు। అదే విధంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు। ఆ యొక్క వెబ్‌సైట్ లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి, ఓకేనా? అయితే చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది। అలాగైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తం మనకి 17 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది। మీకు కనుక జాబ్ వస్తే మీరు హైదరాబాద్ లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అప్లై చేసుకోవడానికి ఈ నెల 29 వరకు కూడా టైం అనేది ఉంది, ఓకేనా? అంటే మనకేంటంటే మే నెల 17వ తారీఖుతో లాక్డౌన్ అనేది ముగుస్తుంది అనుకోవచ్చు। ముగిస్తే మనకేంటంటే ఇంకా చాలా రోజుల వరకు కూడా టైం అనేది ఉంది। కాబట్టి ఏంటంటే మీరు దీనికి ఇప్పుడే అప్లై చేసుకోవాలి అని నేను చెప్పట్లేదు, లాక్డౌన్ అయిన తర్వాతే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు। చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకు సంబంధించి విభాగాల వారీగా ఖాళీలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ఒకటి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటి, సెక్షన్ ఆఫీసర్ ఒకటి, అసిస్టెంట్కి సంబంధించి 3, లోయర్ డివిజనల్ క్లర్క్ 4, బోధకుడు, పాలిటెక్నిక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి, అదేవిధంగా పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి, పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి। అదేవిధంగా పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇది కూడా ఏంటంటే టీచింగ్కి సంబంధించిందే చెప్పుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి ఒక పోస్ట్ అనేది ఉంది। లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి 1, లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట, ఓకే? చూడండి ఫ్రెండ్స్, అర్హతల విషయానికి వస్తే అర్హతలు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది। ఆడిట్ అండ్ అకౌంట్స్లో అనుభవం, కొన్ని పోస్టులకి డిగ్రీ, కొన్ని పోస్టులకి ఇంటర్, మరియు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి। కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరుగుతుంది। కొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ డిప్లొమా చేసి ఉండాలని చెప్పడం జరుగుతుంది। కొన్ని పోస్టులకైతే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్లో బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ అనేది చేసి ఉండాలి। లైబ్రరీ అటెండెంట్ పోస్టులకైతే ఇంటర్ మరియు లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్స్ అనేది చేసి ఉండాలి, మరియు ఉర్దూ వచ్చిన వారికి ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరుగుతుంది। అలాగే అదేవిధంగా మీకు ఏంటంటే ఈ పోస్టులకు సంబంధించి కొన్ని డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా అడగడం జరుగుతుంది అన్నమాట, ఓకే? ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు। ఏజ్ విషయానికి వస్తే చూడండి, మనకి ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్కి 56 సంవత్సరాలు, అదేవిధంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి 56, సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 35, అసిస్టెంట్కి సంబంధించి 35, లోయర్ డివిజనల్ క్లర్క్ సంబంధించి 30 సంవత్సరాలు, ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్కి సంబంధించి 35, లైబ్రరీ అసిస్టెంట్ 30 సంవత్సరాలు, లైబ్రరీ అటెండెంట్కి 30 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది। అంతేకాకుండా ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి జీతం విషయానికి వస్తే ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్కి అయితే 78,800 నుంచి 2,09,200 వరకు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే 67,700 నుంచి 2,08,700 వరకు, సెక్షన్ ఆఫీసర్కి అయితే 44,900 నుంచి 1,42,400, అసిస్టెంట్కి అయితే 35,400 నుంచి 1,12,400 వరకు కూడా ఉంటుంది। ఇవన్నీ ఏంటంటే లెవెల్ 6 పోస్ట్గా చెప్పుకోవచ్చు। ఈ అసిస్టెంట్ అనేది లెవెల్ 6 పోస్ట్గా మనకి చెప్పడం జరుగుతుంది। లోయర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు కూడా ఉంటుంది, లెవెల్ 2గా చెప్పడం జరుగుతుంది। ఇన్స్ట్రక్చర్ పాలిటెక్నిక్ సంబంధించి 44,900 శాలరీ అనేది ఉంటుంది మీకు స్టార్టింగ్, అక్కడ నుంచి మీకు ఏంటంటే 1,42,400 వరకు కూడా ఉంటుంది, ఇవేంటంటే లెవెల్ 7గా చెప్పడం జరుగుతుంది। లైబ్రరీ అసిస్టెంట్కి అయితే మీకు ఇవి లెవెల్ 4 పోస్టులుగా చెప్పుకోవచ్చు,
25,500 నుంచి 81,100 వరకు శాలరీ అనేది ఉంటుంది. లైబ్రరీ అటెండెంట్ కి అయితే 18,000 నుంచి 56,900 వరకు కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మీకు శాలరీకి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. అలాగైతే మీలో ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అని కనుక అనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి దానికి సంబంధిత ధృవపత్రాలు నకళ్ళు జత చేసి రిజిస్టర్ పోస్టు ద్వారా అసిస్టెంట్ రిజిస్టర్ ఇయర్ 2 సెక్షన్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి హైదరాబాద్ 500032కి పంపాల్సి ఉంటుంది అన్నమాట. ఫీజు విషయానికి వస్తే మీకు చూడండి ఫ్రెండ్స్, యొక్క ఏ గ్రేడ్ పోస్టులకు సంబంధించి అంటే ఏ గ్రూప్ పోస్టులకు సంబంధించి అయితే జనరల్ అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వరకు అయితే 250 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా బి మరియు సి గ్రూపులకి చెందినటువంటి పోస్టులకి అయితే మామూలుగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి 300 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి అయితే 150 రూపాయలు మాత్రమే ఫీజు అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మన నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క రైల్వే జాబ్స్కి సంబంధించి చూసుకుందాం. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, మరో విషయం ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.